వెల్కమ్ టు వాహిని. నిన్నటి నుంచి మీడియాలో ఒక న్యూస్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం రంగాలను బాగా అభివృద్ధి చేయాలని జగన్ అనుకున్నారు. అందులో భాగంగా ప్రతి రంగానికి బ్రాండ్ అంబాసిడర్ని నియమించాలని అనుకున్నారట. అందులో ఒకదానికి జూనియర్ ఎన్టీఆర్ని నియమించాలని జగన్ భావిస్తున్నట్లు కొన్ని న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. ఇక వాటికి బలంని చేకూరుస్తూ మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీకి కాబోయే వారసుడు అనే ముద్ర ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తరపున పనిచేయటానికి ఒప్పుకుంటాడా లేదా అనేది అనుమానంగా ఉంది. అయితే వైసీపీలో ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ మామగారు నారిన శ్రీనివాసరావు కూడా వైసీపీలో ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఉపయోగించి ఎన్టీఆర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని అనుకున్నారు. ఇదే విషయంపై మంత్రి కొడాలి నానితో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. మీరు ఎలాగైనా సరే ఎన్టీఆర్తో ఈ విషయంపై మాట్లాడి ఒప్పించటానికి ట్రై చేయండి. పార్టీ కోసం అని కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేలా తారక్తో మాట్లాడండి. రాష్ట్రం కోసం అయితే తారక్ ఒప్పుకునే అవకాశం ఉంది. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఒకవేళ తారక్ ఒప్పుకోకపోతే ఆ తర్వాత మనం వేరే ఆప్షన్ చూద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.